హాయ్ హలో వెల్కమ్. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త కథల్ని ఆదరిస్తారు, కొత్త కథనాన్ని ఆదరిస్తారు. దానికి ప్రూఫే నీది నాది ఒకే కథ. గత 3 రోజుల నుంచి ఏ నలుగురు ఏ సినిమాకు వెళ్ళే వాళ్ళు సినిమా ప్రియులు ఒక దగ్గర జమ అయినా కూడా వాళ్ళ నోటి వెంట వచ్చే పేరు నీది నాది ఒకే కథ. అంతగా వెళ్ళిపోయింది మౌత్ పబ్లిసిటీ. సో ఆ సినిమా సక్సెస్ని మనతో పంచుకోవడానికి హీరో శ్రీ విష్ణు అండ్ డైరెక్టర్ వేణు ఉడుగుల అండ్ సురేష్ మ్యూజిక్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ది బిగ్ సక్సెస్. థ్యాంక్స్. సో శ్రీ విష్ణు గారు, మీకు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది సినిమా చూడగానే ఫస్ట్ డే? వెరీ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్, ఫస్ట్ స్టూడెంట్స్ ఎక్కువ చూశారు మార్నింగ్ షో ఆ టైంకి. వాళ్ళ నుంచి మేము థియేటర్స్కి వెళ్ళి చూసామన్నమాట, దగ్గరుండి రెస్పాన్స్ చూసాము. వెరీ హ్యాపీ. స్లోగా ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ ఫ్యామిలీస్ రావటం స్టార్ట్ అయింది. సో నిన్న వాళ్ళ కూడా ఇంకా విపరీతంగా రెస్పాన్స్ ఉంది. వెరీ వెరీ హ్యాపీ. సో వీకెండ్ ఎట్లా అనిపిస్తుంది అంటే మొత్తం వీకెండ్తో ఒక ఎత్తు, సాటర్డే సండే ఒక ఎత్తు. సో ఇవాళ సండే నిన్న సాటర్డే ఎట్లా వచ్చింది రెస్పాన్స్, ఎట్లా అనిపించింది? అంటే ఫస్ట్ 1 డే స్టూడెంట్స్ వాళ్ళంతా వచ్చారు, అంటే బ్యాచిలర్స్. అట్లా నిన్నటి ఫస్ట్ షో నుంచి ఫ్యామిలీ స్టార్ట్ అయినాయండి. వన్స్ ఫ్యామిలీ స్టార్ట్ అయిన తర్వాత టాక్ విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది. ఈరోజు 140 థియేటర్స్ పెంచారు. బేసిక్గా 180 థియేటర్స్తోనే రిలీజ్ అయిన సినిమా, 1 డే 2 డేస్లోనే ఇంకొక 130 పెంచారు ఈరోజు. సో రేపు ఇంకొక 100 పెంచుతున్నారు. నాకు తెలిసి అంతా కూడా మౌత్ పబ్లిసిటీ ద్వారానే అయింది అనుకుంటా. మౌత్ పబ్లిసిటీ కంప్లీట్, మౌత్ పబ్లిసిటీ. సోషల్ మీడియాలో నెటిజన్స్ అంతా కూడా చాలా మంది యాక్టివ్గా అందరు ఇండివిజువల్గా రివ్యూస్ రాయటము, అందరు చూసిన వాళ్ళంతా రెకమెండ్ చేయగలిగే సినిమా ఇదని చెప్తున్నారు. కొన్ని సినిమాలు ఉంటాయి కమర్షియల్ సినిమాలు, వెళ్తాం చూస్తాం హ్యాపీ ఆనందిస్తాం వస్తాం అంతే. ఇంకా కొన్ని సినిమాలు ఉంటాయి, ఈ సినిమాని మీరు అందరు తప్పకుండా చూడండి అని పక్కింటి వాళ్ళకి, ఈ పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి చెప్తుంటాం ఫోన్లు చేసి మరి. సో ఇప్పుడు అంతా అది జరుగుతుంది, బాగుంది, చాలా బాగుంది, ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. సురేష్ గారు, మీకు ఎట్లాంటి ఫీలింగ్ వచ్చింది మీ ఫస్ట్ మూవీ మూవీ చూసిన తర్వాత, మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? మీరు మీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అద్భుతంగా ఉంది అండ్ సాంగ్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. హౌ డిడ్ యూ ఫీల్? నేను ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి, స్టోరీ విన్న దగ్గర నుంచి నేను ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి సినిమాని స్టార్ట్ చేయడం జరిగిందండి. అన్న స్టార్టింగ్ నుంచి నాకు సిచ్యువేషన్ చెప్పడం, ఫస్ట్ కథ చెప్పాడండి, మన కథ ఇలా ఉండబోతుంది, ఇలా ఉంటుంది, మన పాటలు రెగ్యులర్ ఇదిలా ఉండవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇలా ఉంటుంది అని స్టార్టింగ్ నుంచి ఆయన అన్న కథ చేసుకున్న ముందు నుండే అవన్నీ పెట్టుకున్నాడు అన్నమాట. ఆయన నాకు ముందు నుంచే ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడండి, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా చేయబోతున్నామని. మేమేమనుకున్నామో అది మేము కొంచెం అటు ఇటు లేట్ అయినా కానీ చేయగలిగినాం. అది దానికి కొన్ని సార్లు నేను డౌట్ పడినా, ఏమన్నా అన్నా మరి అది వర్కౌట్ అవుతుంది అని అన్న విష్ణు గారు అన్న, లేదు అది బాగుంటుంది నువ్వు చేసేయని చెప్పి నన్ను వెనుకుండి వాళ్ళు చేయించడం. అది ఈరోజు నేను వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకం ఏంటి, నేను వాళ్లకు నాకు నమ్మకం పెట్టుకుని వాళ్ళు నాకు ఇచ్చిన ఇదిని నేను చేసి ప్రజెంట్ చేసి థియేటర్లోకి వెళ్ళి జనాల ముందు చూస్తే ఎక్కడ చూసినా కూడా సినిమాకి ఎంత బాగా పేరు వస్తుందో దాంతోపాటు ప్రతి టెక్నీషియన్కి పేరు వస్తుందండి. ప్రతి టెక్నీషియన్, మేము అందరం ఫ్రెషే. వేరన్న డెబ్యూ, నేను డెబ్యూ, ఎడిటర్ నాగేశ్వర రెడ్డి గారు డెబ్యూ, విష్ణు గారు ఇంతకుముందు ఉన్నారు కానీ మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన దేవి గారు ఆయన డైరెక్టర్గా చేసినారు కానీ ఆర్టిస్ట్గా డెబ్యూ, వాళ్ళ మదర్ క్యారెక్టర్, ప్రతి టెక్నీషియన్ డెబ్యూనే. ఈరోజు సినిమా ఇంత బాగా ఆడుతుందంటే కేవలం ప్రేక్షకులు, నెటిజన్స్లో, ఎఫ్బిలో కానీ, ట్విట్టర్లో కానీ, వాట్సాప్లో కానీ స్వచ్ఛందంగా సినిమాని పబ్లిసిటీ ఎవరో ప్రమోట్ చేసింది కాదు, పబ్లిసిటీ ఎవరికి వాళ్ళు సినిమా చూసి వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తున్న ఫీలింగ్. అండ్ విష్ణు గారు, మీకు కూడా ఇంతకుముందు ఇట్లాంటి ఛాలెంజింగ్ రోల్ కానీ అంటే కనెక్ట్ అయ్యే రోల్ కానీ మీకు రాలేదనుకుంటారు కదా, ఇంతకుముందు చేసిన రోల్స్కి దీనికి చాలా డిఫరెన్స్ కనబడుతుంది, మీ యాక్టింగ్లో కానివ్వండి, ఆ రోల్కి కనెక్ట్ అయిన తీరు కానివ్వండి, ఎట్లా అనిపించింది రోల్ వినగానే మీకు? హ్యాపీ అంటే అందరికీ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ బేసిక్గా. సో చాలా ఈజీగా కనెక్ట్ అయ్యారన్నమాట, స్టూడెంట్స్ కూడా బాగా రిలేట్ చేసుకోగలిగారు. అరే నేను కూడా ఇంతే కదా, చాలా సిచ్యువేషన్లో మా ఇంట్లో ఇలా ఎక్కువ కనెక్ట్ అయ్యారన్నమాట. అంటే బేసిక్గా స్టోరీ చెప్పడం ఒక ఎత్తు అయితే దాన్ని నేరేట్ చేసే తీరు, హీరోని అంటే హీరోని కానివ్వండి ప్రొడ్యూసర్ని కానీ ఒప్పించగలిగే తీరు, అంటే ఓకే రొటీన్ స్టోరీనే కదా అని ఫీల్ అవ్వచ్చు కానీ దాన్ని నేరేట్ చేయడం, స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం అనేది మీకు ఎట్లా అనిపించింది నేరేట్ చేసినప్పుడు? అయినా అంటే నేరేట్ చేసినప్పుడు మనకు అర్థమైపోతుందండి ఎలా హ్యాండిల్ చేస్తారు ఏంటి అనేది. అంటే మరి అందరికీ ఎలా అర్థమవుతుంది నాకు తెలియదు, నాకైతే 80% అయితే అర్థమవుతుంది. అంటే క్యాపబుల్ కాదా ఏంటనేది అర్థమవుతుంది, చాలా సింపుల్గా అర్థమవుతుంది చెప్పి స్టైల్ బట్టి విధానం బట్టి.
కానీ ఇది కంప్లీట్ కొత్త న్యాచురల్ స్టైల్ అన్నమాట. కంప్లీట్ చాలా ఆర్గానిక్గా ఉంటుంది, రెగ్యులర్ సిస్టమాటిక్ స్టైల్ వెళ్ళలేదు మేము అక్కడ కూడా. తీసిన తీరే తీరే అది అది నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినప్పటి నుంచి కూడా స్టార్టింగ్ అలాగే చెప్పారు. నేను ఏదో ఇలా సినిమా కింద హడావిడి కింద ఇలా ఉంటుంది, ఇలా ఇలా ఉండదు మన మేకింగ్ స్టైల్ అని ఫస్ట్ నుంచి చెప్పారు. సో అది స్ట్రైక్ అయింది బాగా. ఒకసారి ఖచ్చితంగా ఇది ఆడియన్స్ చూసి వాళ్ళు చాలా ఫ్రెష్గా ఉంటుంది అనుకున్నాం. సో వేణుగారు, మీ మీకు ఈ కథకి మీకున్న కనెక్టివిటీ ఏంటంటే, సినిమా చూస్తున్నంతసేపు ఇది మన కథ అని 90% పీపుల్ ఫీల్ అవుతారు. ఎందుకంటే మనకు ఉన్న వాళ్ళందరూ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ మంది, భారతదేశంలో ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు దానికి. మీకు మీకు ఈ కథ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి, మీ ఇంట్లో నుంచేనా లేదండి చుట్టూ చూసి? హౌ డిడ్ యూ గెట్ దట్ యాజ్ అ డెబ్యూ మూవీ? లేదండి, నేను చదువుకునేటప్పటి నుంచి నాకు పెద్ద ఇవన్నీ అంటే తెలియని ఒక సోషల్ యాంగర్ ఉండేది. ఎందుకు వీళ్ళు అస్తమానం, షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి, ఏదో ఒకటి సాధించాలి, డాక్టర్ అవ్వాలి లేకపోతే ఇంజనీర్ అవ్వాలి లేకపోతే నీ లైఫ్ వేస్ట్, నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు, నువ్వు ఊర్లో వెళ్ళి గేదెలను కాయాలి, ఇట్లాంటివన్నీ వింటూ ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళంతా ఇట్లా ప్రెజర్ చేస్తున్నారు, అసలు ఈ లాంగ్ టర్మ్ గోల్ ఏంది, షార్ట్ టర్మ్ గోల్ ఏంది, ఇవన్నీ పెట్టుకుంటే మాత్రం అయిపోతావు మనం, గోల్ పెట్టుకోగానే డాక్టర్ ఇంజనీర్ అవుతామా, అసలు ఎందుకు డాక్టర్ కావాలి, ఎందుకు ఇంజనీరే కావాలి అనే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఆ ప్రశ్న నన్ను తొలుస్తూ ఉండేది. అందుకనే నేను కథ రాయాలి అనుకున్నప్పుడు నేను ఫస్ట్ అంటే ఏ కథ కూడా కథ రాసేటప్పుడు అతని జీవితంలో ఉన్నది డెఫినెట్లీ వస్తుంది, అతని జీవితంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సో లేకపోతే సొసైటీలో చూసినటువంటి ఎక్స్పీరియన్సో లేకపోతే చదివిన పుస్తకాలు సాహిత్యము ఏదో ఒకటి డెఫినెట్లీ మన రచనలోకి అది వస్తుంది. ఆ రకంగా నాకు నా లైఫ్లో కొంత సొసైటీలో పేపర్లో చూస్తే ఎంతోమంది పరీక్షల ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేవాళ్ళని, ఇట్లాంటివన్నీ చూసినప్పుడు నాకు కలిగింది. అంటే ఇలాంటిది ఒక కథ మనం చెప్పొచ్చు, అందరు ఎందుకు విజయం సాధించే వాళ్ళ కథలే చెప్తారు, అందరు అంటే హీరో చిన్న జీరో నుంచి హీరో అయ్యే కథలే చెప్తుంటారు. ఎండింగ్లో వాడు ఏదో సైంటిస్ట్ అవుతాడు, ముందేమో మొద్దుంటాడు, శుద్ధ మొద్దుంటాడు, ఎండింగ్ అయిపోగానే ఒక పాటలో వాడు మొత్తము సైంటిస్ట్ అవుతాడు లేకపోతే పెద్ద క్రికెటర్ అవుతాడు లేకపోతే ఇంకేదో అవుతుంటాడు. ఎందుకు అలా కావాలి, ఎందుకు మనం ఒక ఏం ఏం విజయం సాధించలేని డైలాగ్ కూడా ఉంటుంది, డాక్టర్లు ఇంజనీర్లు అవును కదా, అట్టిపళ్ళు అమ్ముకునే వాళ్ళు కదా, అట్లా విజయం సాధించలేనటువంటి వాడి కథ ఎందుకు చెప్పకూడదు, ఒక ఫెయిల్యూర్ పర్సన్ కథ ఎందుకు చెప్పకూడదు, ఒక సామాన్యుడి కథ ఎందుకు చెప్పకూడదు, ఆర్డినరీ లైఫ్లో ఉన్నటువంటి బ్యూటీని మనం ఎందుకు పోర్ట్రేట్ చేయకూడదు అని నాకు బాగా అనిపించినప్పుడు ఇది రాయడం జరిగింది. అండ్ తీయడం కూడా ఈ ఇల్లు ఇల్లు ఎలా ఉంటుందో అలాగే అలాగే చూపించడం, హీరో అనేది కాకుండా ఒక రోల్ని చూపించడం అక్కడ. ఇప్పుడు శ్రీవిష్ణు గారు యాజ్ ఎ హీరో ఆయన ఎస్టాబ్లిష్డ్, కానీ అక్కడ మనకి ఎంతసేపు ఒక హీరో క్యారెక్టర్ కనపడుతుంది, కానీ ఒక లీడ్ రోల్ క్యారెక్టర్ కనపడుతుంది, కానీ హీరోయిక్గా ఫైట్లు చేసేసి లేదంటే సాంగ్స్లో డ్యాన్స్ చేసేసి రంగురంగులు ఇది కనపడదు. ఆ రా అనేది చాలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు చూసేవాళ్ళు. అవునండి, చాలా రియలిస్టిక్గా. ఇప్పుడు మనము రుద్రరాజసాగర్ అనేవాడి జీవితాన్ని నేను చెప్పాలనుకున్నా జనాలకి, ఆ జీవితం రుద్రరాజసాగర్ అనే పాత్ర ఈ సొసైటీలో ఉన్నటువంటి పాతుకుపోయినటువంటి కొన్ని ఒక మూస ధోరణుల మీద ఒక ధిక్కార స్వరము రుద్రరాజసాగర్ ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది, కానీ బయటికి రారు చాలా మంది. సో ఆ పాత్రే చాలా సహజమైన పాత్ర. మనం చాలా సహజమైన కథ చెప్తున్నప్పుడు ఆర్టిఫిషియల్గా డీల్ చేస్తే అది అటు కమర్షియల్ సినిమా అవ్వదు, ఆర్ట్ సినిమా అవ్వదు, అంటే ఏది అవ్వదు. ఆర్ట్ సినిమా ఇన్ ద సెన్స్ అంటే కంటెంట్ బేస్డ్ ఇలాంటి కనపడుతుంది ఏమీ అవ్వదు. అలాగా అందుకనే నేను ఇది ఒక మనము ఒక రుద్రరాజసాగర్ అనేవాడి జీవితాన్ని మనం చూపిస్తున్నాం కాబట్టి కొంచెం ఇది డాక్యూ స్టైల్లో ఉంటే బాగుంటుందని అలా చేశాను. అంటే లైవ్ యాక్షన్ రిప్రజెంట్ చేసేలాగా, అంటే మన ఎదురింట్లో వెనకింట్లోనో పక్కింట్లోనో జరుగుతున్న కథని ప్రేక్షకుడు చూస్తున్న ఫీల్ కలగడం కోసం అని చెప్పేసి ఆ ట్రెడిషనల్ ఫిలిం మేకింగ్ జోలికి మేము వెళ్ళలేదు. ఆ రూల్స్ అన్ని మేము బ్రేక్ చేసాం. మనం ఒక సీన్ చేసేటప్పుడు మన ముగ్గురు మధ్యలో కన్వర్జేషన్ జరుగుతుంది అనుకోండి, రెగ్యులర్ ఫిలిం మేకింగ్ ఏంటంటే కెమెరా ఆయన అక్కడ పెట్టాడు కదా, ఒక వైట్ షాట్ పెట్టాడు కదా, నెక్స్ట్ వస్తే మీ సజెషన్ అంటే ఇక్కడ పెడతాం, మళ్ళీ కౌంటర్ సజెషన్ అంటే అక్కడ పెడతాం, మీ క్లోజ్ పెడితే మళ్ళీ నా క్లోజ్ సేమ్ రేంజ్ క్లోజ్ పెడతాం. ఇది ట్రెడిషనల్ ఫిలిం మేకింగ్లో ఉండేటువంటి ఒక సంప్రదాయం. ఇవన్నీ బ్రేక్ చేసాం. ఇప్పుడు కెమెరా ఇటువైపు ఉంది కదా, లైన్ ఆఫ్ యాక్షన్ 360 degrees ఫామ్ అవుతుంది. ఇక్కడ మన ఇద్దరి మధ్యలో ఇటు 180 degrees, ఇటు 180 degrees. సో కెమెరా ఇటు ఉన్నాడు కాబట్టి ఈ 180 degreesే కమిట్ అవ్వాలి, కెమెరా ఇటు పోవద్దు, పోతే జర్క్ వస్తుంది. ఇది రూల్, అది ఇవన్నీ బ్రేక్ చేసాం మేము. అంటే పట్టించుకోలేదు మేము. అది ఆ డేర్ ఎలా వచ్చిందంటే, ఎలా డెబ్యూ మూవీ మీది
ఒక అప్కమింగ్ హీరో ఆయన ఇప్పుడు ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాడు, ఆయన ఒప్పుకోవడం అంతే డేరింగ్ స్టెప్, అది మీరు దాన్ని అలా తీయడం కూడా అంత డేరింగ్ స్టెప్. హౌ డిడ్ యూ గెట్ దట్? ఎలా వచ్చింది విష్ణు గారు మీరు చెప్పండి. అదే కొత్తదనం ఫీల్ అయ్యా అనమాట. నేను ఫస్ట్ మా వాళ్ళకి చెప్పినాను విష్ణు గారికి, ఇలా చేద్దాం సార్ ఇలా చేద్దాం అన్నప్పుడు విష్ణు గారు ఒప్పేసుకున్నారు. ఎందుకంటే తనకు రైటింగ్ తెలుసు, అంటే ఫిలిం మేకింగ్ స్టైల్స్ అవి కూడా తెలుసు తనకి, ఫిలిం మేకింగ్ మూమెంట్స్ గురించి తనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఇమ్మీడియట్లీ ఇందులో ఉన్నటువంటి ఆ బ్యూటీ ఏంటనేది తనకు అర్థమైపోయింది. ప్రొడ్యూసర్స్కి చెప్పాము, చెప్తే వాళ్ళు ఒక సీన్ తీసి చూపించమన్నారు. ఒక సీన్ తీసి చూపించాము, అప్పుడు వాళ్ళకి బాగా నచ్చి రోహిత్ గారు వాళ్ళందరికీ నచ్చి చాలా బాగుంది కంటిన్యూ చేయండి అన్నారు. అది నాకు ధైర్యం అంటే ధైర్యం కాదు, నాకు తపన ఉండేది, నాకు దానికి వీళ్ళు ఇచ్చిన ధైర్యం నాకు తోడైంది, రైట్, ప్రొడ్యూసర్స్ ఇచ్చిన ధైర్యం తోడైంది. సో అది. సో మీ ఇంతకుముందు మనం బ్రేక్లో మాట్లాడుకుంటూ ఉన్నాం పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి అండ్ ఇప్పుడు నీది నాది ఓకే కదా, ఆ డైరెక్టర్ డెబ్యూ డైరెక్టర్స్ అందరూ వరంగల్ నుంచి వచ్చారు. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? బాగుందండి. అది అదే ఎవరు క్రియేట్ చేశారో తెలియదు. 2016లో ఆ ఇయర్ మొత్తం వచ్చిన సినిమాల్లో అది పెళ్లి చూపులు సెన్సేషనల్ అయింది. 2017లో అర్జున్ రెడ్డి సెన్సేషనల్ అయింది. 2018లో ఇప్పుడు బాగా మన సినిమా కూడా మళ్ళీ ఆ స్థాయిలో మౌత్ పబ్లిసిటీ తోటి అంటున్నారు మీడియా వాళ్ళు అంటున్నారు, ప్రేక్షకుల నుంచి వస్తున్నారు, మీడియా ప్రేక్షకుల నుంచి తీసుకునేది. అన్ని మెమెస్ క్రియేట్ చేసి మా ముగ్గురి ఫోటోగ్రాఫ్స్ పెట్టి మెమెస్ క్రియేట్ చేసి వరంగల్ రాక్స్ అని పెడుతున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ రాకింగ్ ఇట్. సో శ్రీ విష్ణు గారిని ఎందుకు చూజ్ చేసుకున్నారు, ఆయన చూజ్ చేసుకోవడానికి ప్రత్యేక కారణం ఏమన్నా ఉందా? అంటే ఇక నా టైం బాగుండే ఆయన దొరికాడు అంత. అంటే నేను చాలా ఇయర్స్ నేను అందరిలాగే అందరు స్ట్రగుల్ పడతారు, నేను ఒక్కనే కాదు అందరు డెబ్యూ డైరెక్టర్స్ లాగే నేను స్ట్రగుల్ పడ్డాను. ఏ హీరో దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ నాకు కథ చెప్పడం పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఎందుకు ప్రాబ్లం అంటే నేను ఏ కథ చెప్పినా కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఉండదు, రెగ్యులర్ అందరు ఫాలో అయ్యేటువంటి సిత్ ఫీల్డ్ థియరీ త్రీ యాక్ట్ స్ట్రక్చర్ నేను ఫాలో అవ్వను. నా కథలో లైఫ్లో ఉండేటువంటి రిధమ్ ఉంటుంది కథలో. సో అందరూకి జర్క్ ఉంటుంది అనమాట కథ చెప్పగానే, ఇది వర్కౌట్ అయిందా కాదా చూస్తేనేమో చాలా ఉన్నతమైన విలువలు అయితే ఉన్నాయి కానీ అని అందరూ భయపడి బాగుంది అనేవారు కానీ ఎవరు చేసేవారు కాదు, అందరూ రిజెక్ట్ చేస్తుంటే. ఎన్ని రోజులు ఎట్లా, ఎన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అండి. 2008లో నేను ఫస్ట్ అడ్వాన్స్ తీసుకున్నాను. ఇప్పుడు 2018 కదా, టెన్ ఇయర్స్ ఎక్కడ పనిచేయలే. 2010 నుంచి అప్పటి వరకు గుండె జల్లు అన్న మా మదన్ గారి దగ్గర వర్క్ చేశాను అంతే. తర్వాత అంతా గోస్ట్ రైటర్గా గోస్ట్కు గోస్ట్గా అలా వర్క్ చేసేవాడిని. సో అందరూ రిజెక్ట్ చేయడం వల్ల ఏమైపోయిందంటే, అంటే కొంతమంది అడ్వాన్స్లు ఇచ్చారు ఆఫీస్లో ఓపెన్ చేశారు అన్నీ మళ్ళీ రిజెక్ట్ అయిపోయాయి. సో నాకు తెలియకుండా సైకలాజికల్గా ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వచ్చింది. అంటే అది ఒక మానసికంగా మనకి అదొక అన్నిసార్లు రిజెక్ట్ అయిన తర్వాత ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనమాట. మనం రిజెక్ట్ అవుతుందని మనం అక్కడికి వెళ్ళకపోయామండి. అసలు ఎవరైనా పిలిచినా కూడా కేఎస్ రామారావు గారు లాంటి వాళ్ళ దగ్గరికి చంద్రబోస్ గారు రికమెండ్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి మరి అబ్బాయి దగ్గర అద్భుతమైన కథ ఉంది మీరు వినమంటే కూడా వాళ్ళ ఆఫీస్ గుమ్మం దగ్గరికి వెళ్ళి నేను కథ చెప్పకుండా బ్యాక్ వచ్చేవాడిని. అలా 2-3 సార్లు చోట్ల ఆయన పంపిస్తే ఆఫీస్ గుమ్మం దగ్గరికి వెళ్ళి కథ చెప్పకుండా వచ్చేవాడిని. అంటే సైకలాజికల్గా తెలియని అదన్నమాట ఎలాగో రిజెక్ట్ చేస్తారు అనేది ఉండేది. అటువంటి సఫర్ అవుతున్న టైంలో రవి పనస అనే ఇందాక వచ్చాడు కదా, రవి పనస అనే అతను చెప్పాడు శ్రీ విష్ణు గారు చాలా మంచి హీరో అవుతారు, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సు, తర్వాత మంచి హ్యూమన్ బీయింగ్, నాకు చాలా మంచి ఫ్రెండ్, నాకు నువ్వు అక్కడెక్కడ తిరగకు తనని పట్టుకో నువ్వు వెళ్ళి కథ చెప్పు తనకు నచ్చితే బాగుంటుంది నువ్వు రా అని చెప్పేసి అంటే నేను వెళ్ళి కథ చెప్పాను. అక్కడ నుంచి మా ఇద్దరి స్టోరీ స్టార్ట్ అయింది. మీరు రోహిత్ గారు మంచి ఫ్రెండ్స్, మీరు ఎట్లా ఆయనకి ఎట్లా కన్వే చేశారు, ఆయన వేణు గారు నేరేట్ చేశారు మీరు చెప్పారా వెళ్ళి? లేదంట ఇప్పుడు నేను ఏదన్నా కాల్ తీసుకుంటే నమ్మకం బాగా నమ్మకం పెట్టే నమ్మకం బాగా ఎక్కువ, అది పక్కన పెడితే మేము ఎర్లీ పాయింట్ చెప్పిన వెంటనే కూడా చాలా బాగా నచ్చి ఈయనే చెప్పారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కనెక్ట్ అయ్యారండి. యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్ సమ్ కాలేజీలో ఉన్నప్పుడు అండ్ టాప్ బాస్కెట్బాల్ ప్లేయర్, నేషనల్ లెవెల్ ప్లేయర్, కానీ ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఏదో వర్క్ చేసుకుంటున్నాడు అనమాట. అన్నీ ఆపేసి అవి కనెక్ట్ అయినాయి అనమాట. ఇలా చాలామంది ఉంటారు కనెక్ట్ అయ్యే వాళ్ళు, మీరు చేయండి అన్నారు ఇమ్మీడియట్. సో ఇగో ఈవెంట్ అహెడ్ రోహిత్ గారు కానీ మా ప్రొడ్యూసర్స్ మా ప్రశాంత్ గారు కానీ మా విజయ్ గారు కానీ బాగా సపోర్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి తెలుసు అనమాట, అంటే మన వాళ్ళు ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి సెన్సిబిలిటీస్ని అర్థం చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే నేను ఏదైనా చెప్పాను అనుకోండి
ఏ విషయమైనా కూడా ఏదన్నా థాట్ చెప్తే అది ఆ టైంకి పనికొచ్చేదా కాదా అనే తర్వాత విషయం, కానీ నేను ఇచ్చిన ఆలోచనకి మంచి రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఇమీడియట్లీ రిజెక్ట్ చేయడాలి అవి ఉండేది కాదు. అంటే ఆలోచనకి గౌరవం ఇచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా పై స్థాయికి వెళ్తారు, అంటే ముఖ్యంగా ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ఒక ఎదుట ఒకడు క్రియేటివ్ దాంట్లో ఉన్న ఒక టెక్నీషియన్ ఒక థాట్ని ఇస్తే ఇది కాదు ఇలా ఇది కాదండి ఇది వర్కౌట్ కాదు అని అనకుండా దాన్ని తీసుకొని ఆ స్వీకరించడం, ఆ స్వీకరించే గుణం ఏదైతుంది కదా చాలా ఉన్నతమైనటువంటి విషయం అది. అది మా వాళ్ళ దగ్గర ఉండేది, అందుకని నాకు ఎప్పుడు ఏమి ఇబ్బంది అయ్యేది కాదు. చాలా చాలా లైట్ చాలా చాలా కంఫర్ట్గా జరిగేది. సో సురేష్ గారు, మీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంత మంచి మ్యూజిక్ ఇవ్వాలి అంటే ఆ స్టోరీ వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి, ఎగ్జైట్ అవ్వాలి. ఈ స్టోరీలో మీ మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన అంశాలు ఏంటి? స్టోరీ మొత్తం మొత్తం స్టోరీ మొత్తం క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్ కూడా ఒక మన ఇంట్లో జరిగే మన ఫ్యామిలీ, మా ఫాదరో అన్నయ్యనో చెల్లినో అమ్మనో ఇట్లా ఇట్లే ఉంటుందండి. మీరు సినిమా చూసారా? చూసారు. ఎంత రియలిస్టిక్గా ఉందండి. నేను కూడా కథ వినేటప్పుడు నాకు ఇట్లా చూపెట్టాడు అన్న సినిమా అట్లా. నేను అంటే మేము చూడడం వేరు, మీరు సినిమాకి ముందు ఆ కథ నారేట్ చేస్తున్నప్పుడు విన్నాను. అది ఇప్పుడు ఇప్పుడు ఏం స్క్రీన్ మీద మీరైతే ఏం చూసారో అది నాకు ఫస్టే చూపించాడు అన్న. ఓకే, కథ చెప్పేటప్పుడు నేను ఇన్వాల్వ్ అంత ఇన్వాల్వ్ చేశాడు కథలోకి. ఇన్వాల్వ్ అయితేనే నేను అంత వర్క్ చేయగలిగిన అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రతిదీ కూడా స్టార్టింగ్ నుంచి మేము వర్కౌట్ చేసుకుంటూ వచ్చామండి. దీనికి లైవ్స్ అవన్నీ కూడా మేము కీబోర్డ్ ప్రోగ్రామింగ్ పక్కకు పెట్టి మొత్తం లైవ్స్ మీదనే ప్లాన్ చేసినామండి. లాస్ట్ క్లైమాక్స్లో కానీ మధ్యలో కానీ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని లైవ్ ప్లాన్ చేసే చేసాం. సాంగ్స్ కానీ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లేకుండా ఈ సినిమాకి ఏం కావాలో అది చేసాము. సో ఒక ఇప్పుడు పర్సనల్గా వెళ్దాం, ఎందుకంటే ఈ సినిమా అందరికీ పర్సనల్ కనెక్ట్ అయింది. నాకు పర్సనల్ కనెక్ట్ అయింది, బహుశా మీకు కనెక్ట్ అయి ఉంటుంది, అందరికి కనెక్ట్ అయి ఉంటుంది. మీకు పర్సనల్గా ఏ ఎలిమెంట్ బాగా కనెక్ట్ అయింది? ఒకసారి మీ మీ టీనేజ్ డేస్ ఏమైనా గుర్తొచ్చాయి? అందులో ఏ గుర్తొచ్చాయి? యాక్చువల్లీ నాకు సంతోషంగా ఉండటం, ఆనందంగా ఉండటం, జీవితం అనేది బాగా కనెక్ట్ అయింది. అంటే ఈ ప్రాసెస్లో షూటింగ్ స్టార్ట్ చేశాక తెలియకుండానే ఒక విధమైన రెస్పెక్ట్ అనేది నాకు మారిపోయింది. అంటే ఇంతకుముందు లేదని కాదు, ఇంతకుముందు కూడా అందరితో నేను బాగానే ఉండేవాడిని. వీళ్ళందరినీ చూసిన తర్వాత ఇప్పుడు ఈయన డైరెక్టర్ అని చెప్పి అసిస్టెంట్లు ఒకలా చూడటం, అంటే ముందు మనం చాలా సినిమాలు చేసాం కదా, ఏదో ఒకటి ఉంటుంది, ఒక చిన్న డిస్రెస్పెక్ట్ అనేది ఉంటుంది సినిమాలో, ఇంకా ఎక్కువ ఉంటుంది. అది ఎక్కడ చూడలేదు నేను. సో ఆ కథకు కూడా సంబంధం ఉంది, అది బయట క్యారెక్టర్ కూడా మనిషి ఇలాగే ఉన్నాడు ఈయన అని నేను చాలా చాలా నేర్చుకున్నాను. ఆ విధంగా మారేం తప్పితే నన్ను బాగా ఆలోచింప చేసింది అయితే మాత్రం అదే సంతోషంగా ఉండటమే. ఇవన్నీ ఫేక్, ఈ ఫేక్ ఇమేజ్కి రియల్ ఇమేజ్కి తేడా నేను కథన్నా కానీ తెలుసుకున్నాను అప్పటిదాకా. నేను ఇన్సైడ్ అవుట్, ఇన్సైడ్ అవుట్ అంటే ఉండటం మంచిది, లోపలే లోపల అందరూ మంచి వాళ్ళే, బయటకే ఇంకా తప్పక అలా ఉంటాం మనం, అది అందరికీ తెలుసు. కానీ ఉండలేరు, ముసుగా ఉండాలి ఇంక సమాజం కోసం, తప్పదు తప్పదు. అటువంటి పాయింట్స్ నాకు బాగా కనెక్ట్. మీ పేరెంట్స్తో చూసారా? మీకు లేదు 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 చూడాలి ఇప్పుడు. అందరూ పేరెంట్స్ తీసుకెళ్ళి చూపెడుతున్నారు. ఎవరికి వాళ్ళు తండ్రి క్యారెక్టర్ దేవి దేవి గారిది కనెక్ట్ అవుతుంది, కొడుకు క్యారెక్టర్ మీద కనెక్ట్ అవుతుంది, తల్లి క్యారెక్టర్ అందరిది అట్లా కనెక్టివిటీ ఉంది అందరూ. సో వేణు గారు, మీ మీరు మీ తండ్రి గారికి చూపించాలనుకున్నారు, బట్ ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? బాధ అనిపిస్తుంటుంది, చూస్తుంటారు ఆయన ఇక్కడ ఉండి. సో మీ మీ చుట్టుపక్కల ఉన్న మీ వెల్విషర్స్ ఉంటారు, మీ బాగా దగ్గరైన వాళ్ళు, వాళ్ళ నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది మీకు సినిమా చూడగానే? రైట్ వేణు అని భుజం తట్టి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అవునండి, చాలా ఎక్స్ట్రార్డినరీ ఫీల్ అవుతున్నారు. నేను మై ఫస్ట్ టీచర్స్ అని నేను ఒక టైటిల్ వేసాను, థ్యాంక్స్ కార్డ్ వేసాను. వాళ్ళు ఫోన్ చేశారు, మా అందులో భిక్షపతి సార్ గారు ఫోన్ చేసి ఈరోజు ఒక 30 మినిట్స్ మాట్లాడాడు. అంటే ఆయన స్కూల్ అసిస్టెంట్ టీచర్, అతను తను సినిమా గురించి విశ్లేషిస్తూ, హీరో పాత్ర గురించి విశ్లేషిస్తూ, హీరో యాక్టింగ్ గురించి విశ్లేషిస్తూ, నా డైరెక్షన్ టచ్ గురించి ఆయన చెప్తూ విశ్లేషిస్తూ, ఆయన చాలా తన సంతోషాన్ని అంతా ఈరోజు మార్నింగ్ నాతో పంచుకున్నాడు. చాలా గర్వంగా ఉంది అది అని చెప్పాడు. సో ఐఎమ్ సో హ్యాపీ. అడగడం మర్చిపోయింది, దేవి గారి క్యారెక్టర్, ఆయన డైరెక్టర్గా ఉన్నారు, సినిమా ఫీల్డ్లో క్రాఫ్ట్స్లో పనిచేస్తున్నారు, కానీ యాక్టింగ్లోకి రాలేదు. ఆయన ఈ క్యారెక్టర్ తీసుకోలేదు, ఎందుకంటే ఫాదర్ చార్ క్యారెక్టర్ చాలా క్రిషియల్గా ఉంది. ఆయన ఎందుకు తీసుకున్నారంటే ఇస్ దర్ ఎనీ రీజన్? ప్రత్యేకమైన కారణం ఉందా అంటే ఉంది అనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఫ్రెష్ కావాలి, అంటే చూడగానే నిజంగా వీళ్ళ ఫాదర్ ఆయితను అని అనిపించాలి. అలా అప్పుడు ఓవర్ ఎక్స్పోజ్డ్ ఆర్టిస్టులు మనకి పెడితే అట్లా వర్క్ అవుట్ అవ్వదు. కాబట్టి తెలియని వాళ్ళు ఎవరైనా ఉండి ఉండాలి,
మళ్ళీ వాళ్ళకి ఇందులో ఉన్న సెన్సిబిలిటీస్ని న్యాచురల్ యాక్టింగ్ అర్థం చేసుకోగలిగే సెన్సిబుల్ ఆర్టిస్ట్ ఎవరైనా కావాలి అని వెతుకుతున్నప్పుడు చాలామందిని చూసాము, మాకు అసలు సెట్ అవ్వలేదు. మా కో డైరెక్టర్ ఉమేష్ సడన్గా దేవిప్రసాద్ గారు అయితే బాగుంటారు కదా, అతను కూడా ఒక కామన్ ఫాదర్ లాగా ఉంటారు, మళ్ళీ రిచ్ లుక్ ఉంటుంది అది అని చెప్పి అన్నప్పుడు సరే పిలిపించాం, ఆడిషన్కి ఒప్పుకుంటే రమ్మని చెప్పండి అని పిలిపించి ఆడిషన్కి రెడీ చేసుకున్నాము. ఆయన వచ్చి నా ఛాంబర్లో కూర్చొని ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత అతనికి ఏ ఆడిషన్ అవసరం లేదని అర్థమైంది నాకు. సో ఇమ్మీడియట్లీ ఆడిషన్ అంత ఏం చేయలేదు ఆ రోజున, క్యాన్సిల్ చేసి డైరెక్ట్ షూట్ షూట్కి సింగిల్ టేక్ ఓకే. సో అది దాని వెనకాల ఉన్న కథ. సో ఇలాంటి రా ఎలిమెంట్స్ రా స్టోరీస్ నెక్స్ట్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న వర్కౌట్ చేస్తున్నారా? డెఫినెట్లీ నేను ఏ సినిమా చేసినా కూడా కంటెంట్ బేస్డ్ సినిమాలు అంటే ఇలా అని కాదు, ఇంకా డిఫరెంట్ ఫిలిమ్స్ కథలు వేరు వేరు కథలు ఉంటాయి. ఫ్రెష్నెస్, ఎస్ ఫ్రెష్నెస్ అండి, నావెల్టీ ఉన్న కథలు. రెగ్యులర్ ఫార్మాట్లో రాయడం అనేది ఉండదు, నావెల్టీ ఉన్న కథలు, మంచి కథలు, పెద్ద హీరోలతో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తప్పకుండా ప్రేక్షకులు కూడా అదే కోరుకుంటున్నారు, రొటీన్కి అంత బోర్ కొట్టేస్తున్నారు, ఫ్రెష్నెస్ కోరుకుంటున్నారు, అందుకే ఇప్పుడే ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నారు. అవును, మనిషి జీవితం హ్యూమన్ లైఫ్ మీనే ఎక్కువ నేను పోర్ట్రేట్ చేస్తా. హ్యూమన్ లైఫ్, హ్యూమన్ వాల్యూస్, మనిషికి మనిషికి మధ్య ఉన్నటువంటి మానవ సంబంధాలు వీటి మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తా. కథలన్నీ కూడా అలాగే ఉంటాయి. ఐ విష్ ఆల్ ది సక్సెస్ వేణు గారు, ఆల్ ది బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సురేష్ గారు, మీకు కూడా థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. సో ఇది నీది నాది ఓకే కథ, మనందరి కథకి ఈ కథ కనెక్ట్ అవుతుంది. సో ఈ వీకెండ్ గో అండ్ వాచ్ ఇట్, స్టే ట్యూన్ టు ఎన్టీవీ.